నమస్తే అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ బజ్. నేను నవతాయిక. రోజులాగే ఈరోజు కూడా బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు, బిగ్ బాస్లో జరిగిన అన్ని మాట్లాడేందుకు మేము ముందుకు వచ్చేసాను. ఇక మనందరం కూడా నిన్న మాట్లాడుకున్నాం, గురువారం ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఒకరికొకరు చాలా ఎమోషనల్ అవుతూ వాళ్ళతో పాటు ఆ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఆడియన్స్ని కూడా చాలా ఎమోషనల్గా గురిచేశారు. వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు, వాళ్ళు పడ్డ కష్టాలు ప్రతి ఒక్కరిని కూడా ఒకసారి ఆలోచింపచేసే విధంగా వీళ్ళు ఆ రోజు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనే విధానాన్ని ఆడియన్స్ అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యేలాగా చాలా ఎమోషనల్గా గురువారం ఎపిసోడ్ కొనసాగింది. అలానే ముగిసింది కూడా. ఇక శుక్రవారం ఎపిసోడ్ ఎలా మొదలైంది, శుక్రవారం జరిగిన విశేషాలు ఏంటి అనేది మాట్లాడేసుకుందాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా. ఇక శుక్రవారం ఎపిసోడ్ మీ అందరికీ తెలుసు, ఫస్టే బద్రీనాథ్ సినిమాలోనే ఒక జోష్ సాంగ్తో ఆ రోజు స్టార్ట్ అయిపోయింది. బట్ అఖిల్కి మోనాల్కి మాత్రం ఒకరికొకరు హగ్ చేసుకోవడంతో శుక్రవారం ఎపిసోడ్ స్టార్ట్ అయింది. శుక్రవారం అంటే వాళ్ళకి ఆ డే అందరికీ పాటతో మొదలైతే వీళ్ళకి మాత్రం కొంత రొమాన్స్ని తెర మీదకి తీసుకొచ్చేలాగా ఒక హక్తో మొదలైందనమాట. పాటతో మొదలై చాలా జోష్గా ఉన్న బిగ్ బాస్ హౌస్లో అవినాష్కి ఏమైందో తెలియదు, కానీ దివి మీద బాగా సాడిలు చెప్పడం నేర్చేశాడు. దివి చెయ్యట్లేదు పని అనే విషయాన్ని గురువారం ఎపిసోడ్లో కూడా మనం చూసాము. లాస్య అవినాష్ కలిసి కెప్టెన్ అయిన నోయల్కి కంప్లైంట్ చేయడము, నీకు ఓకే అయితే ఓకే తను చేసే అంటుంది బట్ అక్కడ నీట్గా ఉందా లేదా అని చూడటము. అప్పుడు నోయల్ దాన్ని ఏం చేశాడు అనేది అయితే మనకు చూపించలేదు. సో అక్కడ వర్కౌట్ అయినట్టు కనిపించలేదు. అందుకే మళ్ళీ అదే విషయాన్ని మనందరికి తెలుసు, ఆర్యానా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరితోనైనా మాట్లాడేస్తుంది ఏదైనా ఉంటే టక్కుని చెప్తుందని. కాబట్టి ఆర్యానాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దివి మీద టాపిక్ హౌస్లో హైలైట్ అవుతుంది అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆర్యానా దగ్గర కూడా సేమ్ టాపిక్ తీసుకొచ్చాడు. తను పని చేయనప్పుడు నువ్వెందుకు పని చేయాలి, నువ్వు కూడా పని చేయకు, తను చేయనప్పుడు ఏంటి అని. కానీ ఆర్యానా మాత్రం తను చేయకుంటే నాకేంటి, నా పని నేను చేస్తాను అనే విషయాన్ని క్లియర్గా చెప్పింది. చెప్తే నీ ఇష్టం చేస్తే చెయ్యి, కానీ తను చేయనప్పుడు నువ్వెందుకు చేయాలి అంటూ ఆర్యానాను చాలాసేపు వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికైతే అవినాష్ ట్రై చేశాడు. బట్ ఆర్యానా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది, మనం చూస్తున్నాము ముక్కుసూటిగా వెళ్తూనే ఉంది. ఎవరు పని చేస్తారు ఎవరు చేయరు నాకు అనవసరం, నాకు అప్ప చెప్పిన పని మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను, నా పని నేను చేసుకుంటూనే వెళ్తాను అనేది క్లియర్గా చెప్పింది. అవినాష్ కొంచెం హాట్ అయినట్టు కనిపించాడు ఆర్యానా మాటలకి. బట్ తను ఏం చెప్పాలి అనుకునేది ఎంత ఫ్రెండ్ అయినా ఎంత ఎనిమీ అయినా ఎవరితో అయినా సరే హౌస్లో ఫార్వర్డ్గా చెప్పడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటం ఆర్యానా నైజాం అనే విషయం కూడా నిన్న మళ్ళొక్కసారి కుండబద్దలు కొట్టినట్టుగా క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే గురువారం ఎపిసోడ్ చూసినప్పుడు మనం ఆర్యానాకు అవినాష్కి మధ్య అవినాష్ కలిపిన పులిహోర, అలాగే ఆర్యానా పడ్డ సిగ్గు ఇవన్నీ చూసినా కూడా తనని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని చూసినప్పుడు మాత్రం తను ఎంత నిక్కచ్చిగా ఉంటుంది అనే విషయాన్ని క్లియర్గా చెప్పింది. హౌస్లో నాకేం పని చెప్పారు, నేను ఈ హౌస్లోకి ఎందుకు వచ్చాను, అంతవరకే నేను చూస్తాను, మిగిలినవి నాకు అనవసరం, వాళ్ళు చేయట్లేదు అని నేను చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని అయితే క్లియర్గా చెప్పేసింది ఆర్యానా. ఇక ఇక్కడ ఇది నడుస్తూనే ఉండగా సోహెల్ మాత్రం అక్కడున్న కెమెరాల కంటికి చిక్కకుండా హ్యాపీగా పెద్ద బెడ్ వెనక ఉన్న ఖాళీ ప్లేస్లో దిండేసుకొని మంచి కునుకు తీశాడు. కానీ అదేంటి, బిగ్ బాస్ హౌస్ ఎవరు చూడకుండా ఉంటారు, మనకు మొత్తం ఎపిసోడ్ చూపించకుండా ఒక గంటే చూపించినా అక్కడున్న కెమెరాలు 24/7 వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి ప్రతి సెకండ్. కాబట్టి సోహెల్ పడుకున్న దాన్ని కూడా అబ్జర్వ్ చేశాయి. కుక్కలు మొరగడం ప్రారంభమైంది. కుక్కలు మొరగడం ప్రారంభమయ్యేలోపే అమ్మ రాజశేఖర్ మాస్టర్ చెప్తూనే ఉన్నారు, వాడు చాలా తెలివిగా బెడ్ ఎనక్కి వెళ్ళి పడుకున్నాడు దొరకడనుకున్నాడు అని. ఇంకా కుక్కలు మొరగడం స్టార్ట్ అవ్వగానే తప్పలేదు సోహెల్కి, అక్కడి నుంచి లేచి వచ్చేసాడు నోయల్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ అదే సోహెల్కి చెప్పాడు. ఇరా కెమెరాల నుంచి తప్పించుకొని నువ్వు ఎలా వెళ్తాను అనుకున్నావు, దాని వెనక వెళ్ళేటప్పుడైనా కెమెరాలు చూస్తాయి కదా, దాని వెనక నువ్వు పడుకుంది కెమెరాలకు కనిపించకపోవచ్చు కానీ నువ్వు దాని వెనక్కి వెళ్ళేటప్పుడైతే అవి అబ్జర్వ్ చేస్తాయి కదా, ఎలా చేసావా తెలివి తక్కువ పని అని చెప్పారు. ఇవన్నీ జరుగుతున్న లోపే బిగ్ బాస్ నిన్న ఒక టాస్క్ని ఇచ్చాడు, రేసర్ ఆఫ్ ది హౌస్ అనే ఒక టాస్క్ని పెట్టాడు. దాంట్లో భాగంగా మొత్తం రెండు టాస్కులు చేయాల్సింది ఉంటుంది. మొదటి టాస్క్ వచ్చేసి ఆ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పుషప్స్ చేయాలి, పుషప్స్ చేస్తూనే ఉండాలి. పుషప్స్ చేస్తూ ఆగిపోయిన తర్వాత లాస్ట్లో ఎవరైతే ఐదుగురు మిగులుతారో, అంటే ఆగిపోకుండా కంటిన్యూ చేసిన ఐదుగురు సెకండ్ రౌండ్కి క్వాలిఫై అవుతారు. సెకండ్ రౌండ్కి క్వాలిఫై అయిన వాళ్ళు బయటకు వచ్చి ఆ బండి స్టార్ట్ చేసి వదిలేసిన తర్వాత అక్కడ నుంచి టైర్ల మధ్యలో నుంచి నడవాలి, ఒక్క టైర్ని కూడా వదిలిపెట్టవద్దు. టైర్ల మధ్య నుంచి నడుస్తూ వెళ్తూ తర్వాత థ్రెడ్తో కట్టారు, ఆ థ్రెడ్ దాటుకుంటూ వెళ్ళి ఒక ఇసుక బస్తాతో స్విమ్మింగ్ పూల్ ఇటు చివరి నుంచి అటు చివరికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఇసుక బస్తాను అక్కడ పెట్టేసి అక్కడ నుంచి కొంత జారుడు దాంట్లో వెళ్ళి ఆ తర్వాత అదే తడిచేత్తో మెట్లెక్కుతూ వేలాడుతూ దాని నుంచి చివరికి వెళ్ళి మళ్ళీ హెల్మెట్ పెట్టుకొని బండి మీద ఒక ఫోజ్ ఇవ్వాలి. ఇలా అతి తక్కువ టైంలో ఎవరైతే
ఐదుగురు క్వాలిఫై అయ్యి సెకండ్ రౌండ్కి వస్తారు. ఈ ఐదుగురులో అతి తక్కువ టైంలో ఈ టాస్క్ను ఫినిష్ చేస్తారు, వాళ్ళే రేసర్ ఆఫ్ ది హౌస్ అనే విషయాన్ని బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పాడు. నిజంగా టాస్క్ మొత్తం కూడా చాలా ఇంట్రెస్ట్గా జరిగింది. ఇక హౌస్లో అందరూ కూడా పుషప్స్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి అమ్మ రాజశేఖర్ మాస్టర్ సంచాలకులుగా అంటే జడ్జిగా వ్యవహరించారు. ఇక ఒక్కొక్కరు దివి కానీ, మోహనాల్ కానీ, లాస్య కానీ, హారిక కానీ వీళ్ళు పుషప్స్ చేయలేకపోయారు. ఇక అవినాష్ పడుతున్న కష్టాన్ని చూసి కూడా రాజశేఖర్ మాస్టర్ అవినాష్ మనకెందుకురా ఇలాంటివి వచ్చాయని చెప్పారు. ఇలా పుషప్స్ చేస్తూ చేస్తూ ఒక్కొక్కరుగా క్లియర్ అయిపోయిన తర్వాత కుమార్ సాయి, అఖిల్, అలాగే మెహబూబ్, సోహెల్, నోయల్ వీళ్ళు ఐదుగురు లాస్ట్కి మిగిలారు. అబ్బి ఫిజికల్ టాస్క్ అంటే కొంచెం సైడ్ ఉంటారు మనకు తెలిసిన విషయం. ఈ ఐదుగురు మిగిలితే నోయల్ గురించి మనకు తెలుసు, ఆల్రెడీ కాలుకి దెబ్బ తగిలి ఉండడము, నడిచేటప్పుడు కూడా తను కొంత ఇబ్బంది పడటం మనం చూసాము. బట్ ఫస్ట్ దాంట్లో క్వాలిఫై అయ్యి సెకండ్ రౌండ్కి వెళ్ళాలి కాబట్టి మరి తనకు కాలు ఇబ్బంది ఉంది, ఎక్కువ టైం తీసుకొని నేను ఓడిపోతాను అనే ఫీలింగ్ వచ్చిందో లేకపోతే నా కాలు నొప్పి ఇంకా కొనసాగుతుందనే విషయం బయటకు తెలుస్తుందో అనుకున్నాడేమో, కానీ అది డైరెక్ట్ చెప్పకుండా ఏదో ఉంటుంది కదా ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించే సామెత లెక్క, దాన్ని కుమార్ సాయి మీదకి డైవర్ట్ చేశాడు. కుమార్ సాయి పుషప్స్ సరిగ్గా చేయలేదని, పుషప్స్ చేసేటప్పుడు ఆగిపోయాడని, ఇలా కుమార్ సాయి కరెక్ట్గా చేయకుండానే క్వాలిఫై అయ్యాడు అంటూ కుమార్ సాయి మీద ఎగరడం స్టార్ట్ చేశాడు. మొత్తం ఎగరడంతోనే ఆగిపోలేదు. వెంటనే ఎవరైతే సంచాలకులుగా వ్యవహరించారో ఆ సంచాలకులుగా వ్యవహరించిన అమ్మ రాజశేఖర్ మాస్టర్కి కూడా చెప్పాడు. రాజశేఖర్ మాస్టర్ చెప్పండి, ఆయన ఆగిపోయాడు కదా పుషప్స్ చేసేటప్పుడు, మీరు నిజం చెప్పండి అని. అయితే సంచాలకులుగా వ్యవహరిస్తున్న అమ్మ రాజశేఖర్ మాస్టర్ అంటే ఆగిపోలేదురా, మధ్యలో కొంచెం స్లో అయ్యి ఒక నిమిషం పాస్ తీసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేశాడు అని అంటే, అది నా వామప్, నేను అలానే చేస్తాను, అప్పుడైతే నేను ఒకవేళ తప్పు చేస్తుంటే సంచాలకులుగా ఆయన చెప్పేవాళ్ళు కదా, నువ్వెందుకు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నావు అనే విషయాన్ని కుమార్ సాయి తెర మీదకి తీసుకొచ్చి గట్టిగానే మాట్లాడటం జరిగింది. అయితే కుమార్ సాయి మాట్లాడుతున్నంతసేపు కూడా నోయల్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు, నువ్వు చేసింది చాలా తప్పు, ఎప్పుడైనా సరే ఒక్కసారైనా నిజాయితీగా మాట్లాడు, ఒక్కరోజైనా నిజాయితీగా బ్రతుకు అంటూ కుమార్ సాయి మీదకి రివర్స్ అవ్వడం చూసాము. రివర్స్ అవ్వడంతో కుమార్ సాయి మాత్రం చాలా కూల్గా, నేనైతే ఇలాంటి మాటలు నిన్ను మాట్లాడను, నువ్వు మాట్లాడుతూ నీ విజ్ఞతకే వదిలేస్తా, ఒకవేళ నేను తప్పు అనుకుంటే మళ్ళీ మన ఇద్దరం కలిసి ఇప్పుడు పుషప్స్ చేద్దాం, ఎవరు హైయెస్ట్ టైం పుషప్స్ చేయగలుగుతారో వాళ్ళమే వెళ్దాం, మళ్ళీ నేను కంటిన్యూ చేయడానికి కూడా ఓకే అంటే నోయల్ వెంటనే నేను బిగ్ బాస్ చెప్తే చేస్తాను కానీ మీకోసం నేను చేయాల్సిన అవసరం లేదు కదా, నేను చెయ్యను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. అయితే నాకు ఈ టాస్క్ అంతా జరుగుతున్నంతసేపు నాకే కాదు చూస్తున్న ఆడియన్స్ కూడా అర్థమైంది ఏంటి అంటే, సెకండ్ టాస్క్లోకి వెళ్లకుండా తప్పించుకునేందుకు నోయల్కి ఒక కారణం కావాలి, ఆ కారణంతోనే కుమార్ సాయి మీద రేజ్ అయి ఉంటాడు అనే విషయం అనిపించింది. అనిపించేలోపే నేను క్విట్ అయిపోతున్నాను సెకండ్ టాస్క్ నుంచి అని నోయల్ చెప్పడం జరిగింది. వెంటనే నోయల్ ప్లేస్లో ఆ టాస్క్ని పూర్తి చేయడానికి అవినాష్ వచ్చాడు. అవినాష్ ఆ టాస్క్ని పూర్తి చేస్తాను అని చెప్పారు. ఇక అభి గురించి మనకు తెలిసిందే, ఎందుకంటే అవినాష్ కాదు అభి వెళ్ళాలి ఆ టాస్క్లోకి, ఎందుకంటే అవినాష్ ముందే క్విట్ అయిపోయాడు, తర్వాత ఈ ఐదుగురు తర్వాత క్విట్ అయింది అభి, కాబట్టి అవినాష్ ఆ టాస్క్లోకి వెళ్ళాలి, వెళ్లకుండా అభి వెళ్లాల్సింది. కానీ అభి జనరల్గా ఫిజికల్ టాస్క్లు అంటే చాలా దూరంగా ఉంటాడు, మైండ్ పెట్టి ఆడే టాస్క్లో గ్యాంబ్లింగ్ చేస్తూ గెలవడం చాలా ఈజీ, కానీ అభికి కష్టపడుతూ ఫిజికల్ టాస్క్లో గెలవడం కొంచెం కష్టమే అని మనం ఈ 6 వీక్స్ నుంచి కూడా చూస్తూనే ఉన్నాము. కాబట్టి అభి సంచాలకుడిగా వ్యవహరిస్తూ ఈ ఐదుగురు కలిసి టాస్క్ చేయడం స్టార్ట్ చేశారు. టాస్క్లో మొదటిగా కుమార్ సాయి సూపర్ పర్ఫామ్ చేశాడు, ఎందుకంటే ఫస్ట్ చేసినప్పుడు ఎలా చేయాలి, ఎలా ఫినిష్ చేయాలి టాస్క్ని అనేది ఒక ఐడియా ఉండదు. మనం ఎంత వెనక్కి వెళ్తున్న కొద్దీ మన ముందు వాళ్ళు ఆ టాస్క్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తూ వచ్చారో చూస్తే దాన్ని బట్టి మనకు ఐడియా వచ్చి దాని ప్రకారం వెళ్ళొచ్చు. బట్ కుమార్ సాయి ఫస్ట్ అటెంప్ట్లో చేసినా కూడా 1 నిమిషం 5 సెకండ్స్కి క్లియర్ చేసేసాడు. ఇక తర్వాత వచ్చిన సోహెల్ 1 నిమిషం 11 సెకండ్లకి, అలాగే అఖిల్ 1 నిమిషం 18 సెకండ్లకి, అలాగే నెక్స్ట్ వచ్చేసిన అవినాష్, పాపం అవినాష్ మాత్రం టాస్క్ చేస్తూ జారి కింద పడిపోయాడు. కింద పడిపోయినా కూడా చాలా స్పోర్టివ్గా మళ్ళీ లేచి టాస్క్ని ఫినిష్ చేయాలి అనే ఉద్దేశంతో కష్టాలు పడి టాస్క్ని అయితే చేసేసాడు. కానీ అందరికంటే కూడా సూపర్గా మెహబూబ్, అస్సలు ఎలా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టకటక 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 అని 49 సెకండ్లలో టాస్క్ని సూపర్గా ఫినిష్ చేసి రేసర్ ఆఫ్ ది హౌస్గా నిలిచాడు. నిజంగా నేను ఆ మెహబూబ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా 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 బాగుంది. ఆ ఇసుక మూట స్విమ్మింగ్ పూల్ నుంచి తీసుకెళ్లేటప్పుడు కొంచెం లేట్ అయినా మిగిలిన అన్ని చేయడంలో అసలు ఇలా కన్ను మూసి తెరిచేలోపు తను ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళిపోవడం చూసాము. అలా నిన్న రేజర్ ఆఫ్ ది హౌస్ టాస్క్ ముగిసింది, మెహబూబ్ ఆ టాస్క్లో గెలిచాడని సంచాలకుడిగా వ్యవహరించిన అభి చెప్పడంతో పాటు తనకు షీల్డ్ అందించి హౌస్ మేట్స్ అందరూ కలిసి కెమెరాకు ఒక ఫోజ్ కూడా ఇచ్చేశారు. ఇక తర్వాత అసలు కథ మొదలైంది. ఇక అమ్మాయిలందరికీ కూడా నైట్ పార్టీ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక చూడాలి మన వాళ్ళు, మామూలుగానే అందాల ఆరబోతలో బిగ్ బాస్ హౌస్లో ఏమాత్రం కొదవలేదు. అలాంటిది ఇలాంటి అవకాశం ఇస్తే వదులుతారా? పొట్టి పొట్టి డ్రెస్లతోటి
సూపర్గా నైట్ అవుట్ చేసేందుకు అమ్మాయిలంతా కూడా రెడీ అయిపోయారు. ఇంకా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇక అసలు అన్నిటికంటే కూడా మోనాల్ విషయంలో నాగార్జున గారు ఏ వైపు నువ్వు చూస్తున్నావు, ఏ అన్నది అర్థం కావట్లేదు అని చెప్పినప్పుడు అవినాష్ ఒక మాట అంటాడు, గుర్తుందో లేదో, నాగార్జున గారు నా పేరు కూడా ఏతోనే మొదలవుతుంది అని. కానీ హౌస్లో ఎప్పుడూ కనిపించలేదు. మరి ఈ వీక్ ఎందుకో ఇద్దరు కెమెరా కంట పట్టం కోసమో తెలియదు, నిజంగానే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరిందో లేదో తెలియదు, లేదా ఒకరితో ఒకరు పరిచయాలు పెంచుకోవడానికో తెలియదు, కానీ ఈ మధ్య ఈ వీక్లో మాత్రం వాళ్ళిద్దరి మధ్య అంటే హౌస్లో ఉన్న ఏతో కూడా మోనాల్కి ఏదో ఒక లిటిగేషన్ ఉండే విధంగా మాత్రం ఈ వీక్ కూడా కొనసాగింది. సూపర్బ్గా మోనాల్ అవినాష్తో కలిసి సాంగ్కి డ్యాన్స్ చేస్తూ హగ్ చేసుకుంటూ నాతో పర్ఫామ్ చేస్తే ఎలా ఉంది అని ఈ మధ్యలో అఖిల్ కొంత కుళ్ళుకుంటూ, చాలా వాళ్ళిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ మాత్రం ప్రతి ఒక్కరికి ఓకే ఈఏ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది అనే విధంగా కనిపించింది. మరి నిజంగా మోనాల్ ఎందుకు అలా చేస్తోంది అనేది మాత్రం నిజంగా ఆ ఏలలో ఏఏకి తెలుసు అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాని విషయం. లేదా 24/7 అబ్జర్వ్ చేస్తున్న బిగ్ బాస్ కెమెరాలకు మాత్రమే, బిగ్ బాస్కి మాత్రమే తెలిసిన విషయం. ఇంకా అది వదిలేస్తే దివి మాత్రం వైట్ అండ్ వైట్ డ్రెస్లో అద్దరిపోయింది. ఇక నోయల్తో ఆడుకున్నారు, అలాగే ముఖ్యంగా సోహెల్తో వీళ్ళు వ్యవహరించిన తీరైతే సూపర్బ్. సోహెల్తో వీళ్ళు ఆడుకున్న తీరు, లుంగి కట్టుకొని వచ్చాడు మాస్ మహారాజ్ లాగా, ఎంత ఆడుకోవాలో అంత ఆడుకున్నారు. ఆ లుంగితోనే అమ్మాయిలాగా క్యాట్ వాక్ చేయాలని చెప్పారు, అలానే చేశాడు సోహెల్. ఇక అందరికంటే ఇంకా హైలైట్గా మనం మాట్లాడుకోవాల్సింది అరియానా అలాగే అఖిల్కి సంబంధించి. అరియానా అఖిల్ భర్తగా యాక్ట్ చేసింది, అంటే అఖిల్ని ఒక అమ్మాయి అనుకోమని, నేను నీ హస్బెండ్ అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి వస్తాను, వచ్చేటప్పుడు మల్లెపూలు తేవాలా అని, అలాగే బయటికి తీసుకెళ్తా, సినిమాకి తీసుకెళ్తా అంటూ అరియానా మాత్రం సూపర్గా రెచ్చిపోయి తన స్టైల్లో, తన గురించి మనకు తెలుసు కదా, తనంతా ఒక డిఫరెంట్ స్టైల్, ఆ డిఫరెంట్ యాంగిల్లో అఖిల్తో ఒక ఆట ఆడేసుకుంది. ఇక అమ్మ రాజశేఖర్ మాస్టర్తో ఎంత అనుకున్నా ఆయన డైరెక్టర్ కంటే కూడా డ్యాన్స్ మాస్టర్గానే బాగా తెలుసు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్టెప్పులతో మాత్రం సూపర్గా చెందేశారు. ఇక మొత్తానికి నైట్ అవుట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అక్కడున్న ఒక్కొక్కరితో ఆడుకుంటూ ఆడవాళ్ళంతా మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇక నిన్న ఎపిసోడ్లో మొత్తానికి అంటే శుక్రవారం వీకెండ్, ఎందుకంటే శని ఆదివారాల్లో నాగార్జున గారు వస్తారు. నాగార్జున గారు వచ్చారంటే ఆ వీక్లో వాళ్ళు చేసిన తప్పులు ఏంటి, వాళ్ళు చేస్తున్న ప్లస్లు ఏంటి, వాళ్ళు చేస్తున్న మైనస్లు ఏంటి అనేవి చెప్తారు. తిట్టే వాళ్ళని తిడతారు, పొగిడే వాళ్ళని పొగుడతారు, పంపించే వాళ్ళని పంపిస్తారు, ఉంచాల్సిన వాళ్ళని ఉంచుతారు. ఇవన్నీ జరిగిపోతాయి కాబట్టి ఇక ఫ్రైడే వాళ్ళకు కొంచెం జోష్ ఇవ్వాలి అనుకున్నారు ఏమో తెలియదు. కానీ ఈ 5 వారాల కంటే కూడా ఈ 6th వీక్లో, ఈ వీక్లో జరిగిన ఫ్రైడే వీకెండ్ మనకు, ఎందుకంటే శని ఆది ఎలాగో నాగార్జున గారు వస్తారు కాబట్టి అది ఆయన స్టైల్లో ఉంటుంది కాబట్టి మనకు బిగ్ బాస్ హౌస్లో వీకెండ్ డే అంటే మాత్రం ఫ్రైడే అనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ ఫ్రైడే మాత్రం చాలా హుషారుగా జరిగింది. ఒక్కొక్క టాస్క్ కానివ్వండి, ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఒక్కొక్కరి స్టైల్ కానివ్వండి, అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు చూపిస్తూ వస్తున్నారు. బట్ ఎందుకంటే మనము లాస్ట్ వీక్ వరకు కూడా చూసాము ఓటింగ్ విషయంలో దిల్సే మెహబూబ్కి చాలా తక్కువగా ఉండేది అని, కానీ లెక్కలు మారుతూ వచ్చాయి. మెహబూబ్ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్కి చాలా కనెక్ట్ అవ్వడంతో పాటు తన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఆడియన్స్ని బాగా కనెక్ట్ చేశాయి. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది నిజంగా ఈ వీక్ పర్ఫార్మెన్స్ బట్టే చూస్తే మాత్రం మనం మాట్లాడుకోవాల్సి వస్తే. మరి ఈ వీక్ మాత్రం అందరూ చాలా యాక్టివ్గా, అంటే మోనాలు తనని తను ప్రూవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేసింది, అంటే అందరూ ఒక్కొక్క రకంగా ట్రై చేస్తే మోనాల్ మరొక రకంగా ట్రై చేసింది. ఈ వీక్ మొత్తం కూడా అవినాష్తో చాలా ర్యాపో పెంచుకుంది. అవినాష్కి తినిపించడం కానీ, అవినాష్తో మాట్లాడటం కానీ, లేదా నిన్న అవినాష్తో చేసిన పర్ఫార్మెన్స్ కానివ్వండి అద్దర కొట్టేసింది. ఇక నోయల్ ఈ వీక్ కెప్టెన్ అయ్యాడు, బట్ ఎలిమినేషన్లో కూడా ఉన్నాడు. బట్ ఏమవుతుందో తెలీదు, ఎందుకంటే సెల్ఫ్ నామినేషన్ ఇంకో విషయం కూడా ఫస్ట్ టైం మనం చూడబోతున్నాం. నెక్స్ట్ వీక్ కెప్టెన్ అయిన నోయల్ కూడా మళ్ళీ నామినేషన్స్లో ఉండడం, ఎందుకంటే మొన్న జరిగిన టాస్క్లో వారికి ఒక 20 గోల్డ్ కాయిన్స్ బిగ్ బాస్కి ఇవ్వాలి అంటే ఆ టీం నుంచి ఎవరో ఒకరు సెల్ఫ్ నామినేట్ అవ్వాలి అనే విషయాన్ని బిగ్ బాస్ చెప్పారా, చెప్పగానే వెంటనే నోయల్ ఓకే నేను సెల్ఫ్ నామినేట్ అయిపోతాను అనే విషయాన్ని చెప్పాడు. సో కాబట్టి కెప్టెన్ అయినా కూడా ఈ వీక్ నోయల్ సేమ్ మళ్ళీ కూడా నామినేషన్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది, కాదు వచ్చేస్తాడు కంపల్సరీ. ఆ విషయాన్ని బిగ్ బాస్ కెప్టెన్గా నోయల్ని ప్రకటించేటప్పుడే చెప్పాడు, నోయల్ నువ్వు కెప్టెన్ అవుతున్నావు కానీ టాస్క్ పరంగా నువ్వు సెల్ఫ్ నామినేట్ అయిపోయావు కాబట్టి, సెల్ఫ్ నామినేట్ చేస్తాను అన్నావు కాబట్టి ఖచ్చితంగా ఈ వీక్ నువ్వు నామినేట్ అవుతున్నావు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా బిగ్ బాస్ చెప్పేశాడు. కాబట్టి నోయల్ వస్తారు,
ఇక ఈ వీక్ నామినేషన్లలో ఉన్న అభి కానివ్వండి, అఖిల్ కానివ్వండి, మోనాల్ కానివ్వండి, దివి కానివ్వండి, లాస్య కానివ్వండి, హారిక కానివ్వండి, ఎవరికి వారు కూడా నామినేషన్ నుంచి తప్పించుకోవాలి అంటే అందరికీ తెలిసింది ఒక్కటే అండి, నామినేషన్స్ తప్పించుకోవాలి, నామినేషన్లోకి రాకుండా ఉండాలి. మనల్ని ఎవరు నామినేట్ చేయకూడదు అనుకోవడం వరకే హౌస్మేట్స్ చేతుల్లో ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్షిప్ కానివ్వండి లేదా వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ కానివ్వండి, ఏదైనా కూడా నామినేషన్ చేయకుండానే ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళని ఆ ఇంట్లో ఉంచడానికి మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులు వేసే ఓట్లు మాత్రమే వాళ్ళ ఆ ఇంట్లో కొనసాగేలాగా చేస్తుంది. ఖచ్చితంగా ఆ ఓట్ల ద్వారా మాత్రమే వాళ్ళ ఆ ఇంట్లో ఉంటారు అనే విషయాన్ని చాలా క్లియర్గా బిగ్ బాస్ వీకెండ్లో వచ్చే నాగార్జున గారు చెప్పడం మనం చూసాము. ఎన్ని ఓట్లు పోల్ అవుతున్నాయి అనే విషయంతో పాటు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఆ ఓట్ల పరంగానే హౌస్లో ఉంటున్నారు, అతి తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా బిగ్ బాస్లో నాగార్జున గారు చెప్పడం జరిగిపోయింది. అందుకే ఎప్పుడైతే నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుందో, నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు, ప్రేక్షకులు వాళ్ళను ఐడెంటిఫై చేసేందుకు, ఎందుకంటే 24/7 ఎపిసోడ్లో మనకు చూపించేది ఓన్లీ 1 అవర్ ఎపిసోడ్ మాత్రమే, కాబట్టి వాళ్ళు కూడా చాలా తెలివిగానే ఆడతారు. ఆ 1 అవర్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో హౌస్లో, ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో ఆ సీన్సే టెలికాస్ట్లోకి వస్తాయి. ఈ విషయాన్ని అవినాష్ కూడా చెప్పడం జరిగింది. ఆ సీన్సే లైవ్లోకి వస్తాయి కాబట్టి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రేక్షకులు మనల్ని చూస్తారు. మన బిహేవియర్ కానీ, మనం ఉండే స్టైల్ కానివ్వండి, మనం ఎంత ఎంటర్టైన్ చేస్తున్నామని కానివ్వండి, మనం ఎంత ఇన్స్పైరింగ్గా ఉన్నామనే విషయాన్ని అబ్జర్వ్ చేసే ఓటేస్తారు. కాబట్టి ఆ ఓట్లు రావాలంటే ఖచ్చితంగా ఆ కెమెరా కన్ను మన మీద పడాల్సిందే అనే విధంగా ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ వీక్ మాత్రం హైలైట్గా పర్ఫామ్ చేసి అటు బిగ్ బాస్ ప్రేక్షకుల దృష్టిలో పడింది మాత్రం నోయల్, అలాగే సోహెల్, అవినాష్, మోనాల్. వీళ్ళు మాత్రం చాలా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే నోయల్ కావాలనే నిన్న కుమార్ సాయిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారేమో అనిపించిండు. కానీ కుమార్ సాయి కానీ మెహబూబ్ కానీ ఈ వీక్ ప్రతి టాస్క్లో కూడా, ఎందుకంటే అందరూ పర్ఫామ్ చేశారా టాస్క్లు, అందరూ పర్ఫామ్ చేస్తే వీళ్ళే హైలైట్గా ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ మనకు చూపించాడా తెలియదు. కానీ ఈ వీక్లో కెప్టెన్సీ టాస్క్ నుంచి ప్రతి టాస్క్లో కూడా, ప్రతి విషయంలో కూడా వీళ్ళిద్దరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం మనం చూసాము. ఏదైతే వీళ్ళకి కావాల్సిన ప్రతి టాస్క్లో కూడా, కెప్టెన్సీ టాస్క్ కానివ్వండి, లగ్జరీ బడ్జెట్ టాస్క్ కానివ్వండి, ప్రతి టాస్క్లో కూడా కుమార్ సాయి, మెహబూబ్ కుమార్ సాయి మీద ఏదైతే ఉందో బద్ధకస్తుడు. నిన్న నోయల్ మాట్లాడుతున్నప్పుడు కూడా చూసే ప్రేక్షకులు కనిపించింది, ఒక్కరోజైనా ఒక్క పూటైనా కరెక్ట్ మాట్లాడు బాస్, నువ్వు అన్నయ్య అన్నయ్య అని అంటావు కానీ అది దిల్లో నుంచి రాదు, పెదవుల నుంచే వస్తుంది. అన్నయ్య అనుకుంటే ఇలాంటివి చెయ్యకు అనే విషయాన్ని బట్ కానీ చూసే ప్రేక్షకులకు చాలా క్లియర్గా అర్థమైంది. కుమార్ సాయి ఈ వీక్ మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టి చాలా కష్టపడి వర్క్ చేశాడని, లగ్జరీ బడ్జెట్ టాస్క్ విషయంలో కూడా అంతే. మెహబూబ్ కంప్లీట్ చేస్తున్నాడు, ఆపేయండి ఇంకా చాలు మీ వల్ల కాకపోతే అని చెప్పినా కూడా పాపం తనకు పట్టకున్నా కూడా తను ఒక ఐడెంటిటీ రావాలి, తను కష్టపడుతున్నా అనే విషయం ఆడియన్స్కి అర్థం అవ్వాలి అనే రీతిలో కుమార్ సాయి కానివ్వండి, మెహబూబ్ కానివ్వండి చాలా బాగా ఈ వీక్ పర్ఫామ్ చేశారు. కాబట్టి వీళ్ళిద్దరికీ ప్రేక్షకుల్లో మాత్రం ఈ వీక్ కొంత బ్రహ్మరథం పట్టారనే చెప్పొచ్చు. మేబీ ఈ పర్ఫార్మెన్సెస్ వల్ల నెక్స్ట్ వీక్ నామినేషన్స్ జోన్కి కూడా వీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఎలాగో మెహబూబ్ ఈసారి నామినేషన్స్లో లేరు, హయ్యెస్ట్ నామినేషన్ అంటే హౌస్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది నామినేట్ ఎవరివ్వాలి అంటే కోరుకుంది మెహబూబ్నే. బట్ మీ అందరికీ తెలుసు సోహెల్ కెప్టెన్గా ఉన్నందువలన ఎవరిని సేవ్ చేస్తామని అడిగితే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి మెహబూబ్ని సేవ్ చేశాడు. కాబట్టి ఎట్లాగో మెహబూబ్కి ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లేదు. కుమార్ సాయికి ఉన్నా కూడా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా తను కష్టపడ్డాడు కాబట్టి మేబీ తను రాకపోవచ్చు. ఇంక ఇవాళ నాగార్జున గారు వస్తే ఇంకా అసలు విషయం తెలుస్తుంది. ఇక మోనాల్ అయితే లాస్ట్ వీక్ వీకెండ్లో తను వేసుకున్న డ్రెస్ వల్ల కొంత కాంట్రవర్సీని, వాళ్ళకి తెలుసో లేదో తెలీదు, ప్రతి ఒక్కరు కూడా తన డ్రెస్సింగ్ స్టైల్ ఫ్యామిలీ ఆడియన్స్కి దూరం చేస్తుంది అనే విషయాన్ని క్లియర్గా ప్రతి మీడియాలో కూడా, దాని గురించి సోషల్ మీడియా వేదికగా కూడా మోనాల్ గురించి చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వీక్ కూడా మోనాల్ కొంత అవినాష్తో పులిహోర కలపడం కానివ్వండి లేదా అఖిల్తో పులిహోర కలపడం కానివ్వండి కొంత ఎక్కువైందనే చెప్పుకోవచ్చు. మరి మోనాల్ గేమ్ స్ట్రాటజీనే అలా ఉందేమో, మోనాల్ బిహేవియరే అలానేమో, ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడం కోసము ఏదో ఒకటి చేయాలి, తెలుగు రాదు కాబట్టి తను ఏం చెప్పాలి అనుకునేది ప్రేక్షకులకు అర్థం కాదు కాబట్టి, అలాగే ఇచ్చిన టాస్క్లలో కూడా పెద్ద ఫిజికల్ టాస్క్లు చేయలేదు కాబట్టి ఈ విధంగా తను ప్రేక్షకులకు తనకు అంటే హౌస్లో నేను ఉన్నాను అనే విషయాన్ని గుర్తు చేయడం కోసం ఆ విధంగా బిహేవ్ చేసింది అనుకోవచ్చు. ఇక అభి యాజ్ యూజువల్ ఫిజికల్ టాస్క్లో దూరంగా ఉన్నా కూడా రూమర్స్ క్రియేట్ చేయడంలో చాలా బాగా క్లారిటీగా ఉంటాడు. ఇంకో ముఖ్యమైన విషయం,
మోనాల్కి తనకి మధ్య ఏమీ లేదు, ఉన్న ఫ్రెండ్షిప్ కూడా స్టార్టింగ్లో ఉండేది, ఆ తర్వాత ఇప్పుడు ఫ్రెండ్షిప్ కూడా ఏం లేదు. మోనాలు నేను అసలు మాట్లాడుకోవడం మానేశాము, తనని దూరంగా పెట్టేశాను మోనాల్ని అనే విషయాన్ని కూడా ఈ వీక్ అయితే అభి క్లారిటీ ఇచ్చాడు. అంటే అది కావాలని చెప్పాడా? ఎందుకంటే అక్కడ ఆ సిచ్యువేషన్స్లో మోనాల్ ఇష్యూనే రాలేదు, కానీ అభికి అభే మోనాల్ని తీసుకొచ్చి మోనాల్ గురించి మాట్లాడటం జరిగింది. అంటే కావాలనే అభి మోనాల్ని దూరంగా ఉంటున్నాను, ప్రేక్షకులు ఒకసారి చూడండి ఏదైతే నాగార్జున గారు స్టేజ్ మీద చెప్తున్నారో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని, అందులో వాస్తవాలు లేవు అనే విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేయడానికో తెలియదు, కానీ ఈ విషయాన్ని అయితే అభి క్లియర్గా చెప్పాడు. అలాగే ఫిజికల్ టాస్క్లకు దూరంగా వండుకుంటూ వచ్చాడు, ఫిజికల్ టాస్క్లో మాత్రం అసలు యాక్టివ్గా వర్క్ చేయలేదు. అభి మాత్రం ఇవి కొంత కనబడకుండానే ఉన్నాడు అని చెప్పొచ్చు. ఇక అఖిల్ కూడా కొంత తన స్టైల్ని మార్చుకున్నాడు, టాస్క్లో తన పర్ఫార్మెన్స్ తను చూపించాడు. ఏదైతే కెప్టెన్సీ టాస్క్లో కానివ్వండి, అలాగే నిన్న రేసర్ ఆఫ్ ది హౌస్ టాస్క్లో కానివ్వండి, చాలా కష్టపడ్డాడు. రేసర్ ఆఫ్ ది హౌస్ టాస్క్లో మెహబూబు హయ్యెస్ట్ ఎక్కువ పుషప్స్ చేశాడని మోనాల్ చెప్పడము, ఆ టైంలో అఖిల్ ముఖం మార్చుకోవడము, ఈ విషయాన్ని మెహబూబు సోహెల్ దగ్గర తన చర్చకు తీసుకురావడం, ఈ విధంగా అఖిల్ కూడా కొంత తెర మీద ఈ వీక్ మొత్తం బాగానే కనిపించాడు. ఎందుకంటే లాస్ట్ వీక్స్ అన్నీ కూడా గంగమ్మ వెళ్ళిపోయాక అఖిల్కి షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండడు, చాలా డల్ అయిపోతాడేమో, హౌస్లో ఒక్కడిగా మిగిలిపోతాడేమో అని అందరూ అనుకున్నారు. బట్ కాకుంటే అఖిల్ తన వే ఆఫ్ స్టైల్ గేమ్ ఆడడంలో మార్చేశాడు, హౌస్లో అందరికీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేశాడు. అటు దివితో కానీ, ఇటు హారికతో కానీ, అటు హర్యానాతో కానివ్వండి, తను ఫిజికల్గా అంటే ఐ మీన్ కనెక్షన్ పెంచుకునేందుకు ఏ విధంగా ట్రై చేయొచ్చు అన్ని విధాలా ట్రై చేస్తూనే వచ్చాడు. ఒక పక్క మెహబూబ్ సోహెల్తో కూడా ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ చేసుకున్నాడు, వాళ్లకు ఏ బాధ కలిగినా మనం చూసాము. సోహెల్ ఎప్పుడైతే సంచాలకులుగా వ్యవహరించి కెప్టెన్సీ టాస్క్లో నిర్వహించాడో ఆ టైంలో తను ఎదుర్కొన్న అవినాష్ వల్ల ఎదుర్కొన్న చేదు అనుభవాల నుంచి తను రిలీఫ్ అవ్వడానికి కూడా అఖిల్ చాలా హెల్ప్ చేశాడు. సో ఈ విధంగా అఖిల్ కూడా ఈ వీక్ బాగానే తెర మీద కనిపించాడు. ఇంకా మెహబూబ్, సోహెల్ వాళ్ళిద్దరి గురించి కూడా చెప్పాను. సోహెల్ కూడా తను ఏంటి, తన యాటిట్యూడ్ ఏంటి, తన కోపం ఏంటి అనేది నాగార్జున సార్ చెప్పాక ఎంతవరకు మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు, అలాగే ఎలా మార్చుకున్నాడు అనే విషయాన్ని కూడా ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా పర్ఫామ్ చేశాడు. తనకు ఎంత కోపం వచ్చినా కూడా అనుకుని తన చేయిని తానే కొట్టుకున్నాడు, కానీ ఒక్కల మీద కూడా అరవటం కానీ లేకపోతే గట్టిగా మాట్లాడటం కానీ చేయలేదు. తనే ఏడ్చాడు, తన స్ట్రెస్ పోగొట్టుకోవడానికి గట్టిగా బయటకు వచ్చి అరిచాడు, అలా అరవడం వల్ల స్ట్రెస్ పోతుందంటే. అలాగే నిన్న అమ్మాయిల నైట్ అవుట్ పార్టీలో కూడా లుంగి కట్టుకొని మంచి మాస్ మసాలా అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు. అలా సోహెల్ కూడా తనని తాను బాగానే ఎలివేట్ చేసుకున్నారు. కాకపోతే ఈ వీక్లో దివి కానీ, అమ్మ రాజశేఖర్ మాస్టర్ కానీ, లేకపోతే అభి కానీ, లాసియా కానీ వీళ్ళంతా కూడా పెద్దగా ఫోకస్ అవ్వలేదేమో అనిపిస్తుంది. మేబీ వీళ్ళలోనే ఒక ఎలిమినేషన్ అవకాశం కూడా ఉంది అనిపిస్తుంది. మరి ఎవరు ఎలిమినేషన్ అవుతారు అన్నది ఇక అక్కడ బిగ్ బాస్ చేతిలో లేదు, ఇటు నా చేతిలో లేదు, ఆడియన్స్ చేతిలోనే ఉంది అని నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్పారు. మరి ఓట్స్ ఎలా పోల్ అవుతాయి, ఏం జరుగుతుంది, నాగార్జున గారు ఈరోజు వచ్చిన తర్వాత ఎవరి ప్లస్లో ఎవరి మైనస్లో ఏ విధంగా చెప్తారు, చెప్పిన తర్వాత హౌస్లో ఒకరికి ఇంకొకరికి ఉండే రిలేషన్షిప్ ఎలా మారబోతుంది అనేది మాత్రం కొంత మనందరం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకా ఈరోజు రేపు ఆదివారం అంటే ఫండే కాబట్టి రేపు ఎండింగ్లో ఒకరు ఎలిమినేట్ అయినా రేపు మొత్తం చాలా జోష్గా గడిచిపోతుంది. ఇవాళ మాత్రం ఈ వీక్ హౌస్లో జరిగిన ప్రతి దాని గురించి కూడా నాగార్జున గారు కొంచెం సీరియస్ అవ్వడం ప్రతి సాటర్డే మనం చూస్తూనే ఉన్నాము. వాళ్ళు ఏవైతే సరే వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఎందుకు వాళ్ళు చేసిన తప్పులు ఏంటి, ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి వాళ్ళు ఏం చేయాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. లాస్ట్ సాటర్డే, ఇదే సాటర్డే రోజు గంగవ్వ తన ఆరోగ్య పరిస్థితిని బట్టి వెళ్ళిపోవడం జరిగింది. మరి లాస్ట్ వీక్ ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి హౌస్ నుంచి ఈ వీక్ సర్ప్రైజ్గా ఎలాగో మనకు దసరా వచ్చేసింది కదా, దసరా డేస్ కాబట్టి ఆడియన్స్ని అలాగే హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఆనందం ఇవ్వడం కోసం ఈ వీక్ ఎలిమినేషన్ లేదు అనే విషయాన్ని చెప్తారా, లేదా నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ లేకుండా చేస్తారా? ఎందుకంటే హౌస్ నుంచి ఒకేసారి ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు మనం ఇంతకుముందు సీజన్స్లో కూడా చూసాము ఒక వీక్ ఎలిమినేషన్ లేకుండా జరుగుతుంది. మరి అదే స్ట్రాటజీ ఈసారి కూడా ఉంటుందా అనేది చూడాలి. ఏదేమైనా శనివారం ఆదివారం జరిగే షో కోసం వీక్ మొత్తం కూడా వాళ్ళు చేసింది మనం చూసుకుంటూ వస్తాం. నాగార్జున గారి డ్రెస్సింగ్ నుంచి, నాగార్జున గారి ఎంట్రీ నుంచి, నాగార్జున గారు చెప్పే మాటల నుంచి, నాగార్జున గారు తనతో తీసుకెళ్లే ఒక హౌస్మేట్తో సహా ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఏదేమైనా ఇవాళ సాయంత్రం ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, నాగార్జున గారు ఎలా మాట్లాడారు, నాగార్జున గారి మాటలను బట్టి రేపు హౌస్లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మనం మాట్లాడదాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ 99 టీవీ. బాయ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.